హాయ్, దిస్ ఈజ్ రవి తొంగల. తెలంగాణ ఫైల్స్ కేసు క్లైమాక్స్ జరిగింది. ఇప్పుడు దీనిపై రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నారు, ప్రధానంగా ఫోకస్ పెట్టారు. సో ఇంతకీ ఈ ఫైల్స్ కేసు క్లైమాక్స్లో ఏం జరుగుతుంది, అలా ఇప్పటివరకు ఏం జరిగింది, ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, ఇది ఈ ఫైల్స్ కేసు క్లైమాక్స్ జరిగింది, అసలు ఏం జరిగింది సార్ ఇప్పటివరకు, ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఏం జరగబోతుంది, ఏ స్టేటస్లో ఉంది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ December 3 కౌంటింగ్ అయిపోయిన తర్వాత, అధికారంలోకి వస్తుందని అర్థమైపోయిన తర్వాత, ఆ రోజు నుంచి ఒక యుద్ధ ప్రాతిపదికన అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 2 మంత్రులు వాళ్ళ ఓఎస్డీలకు సంబంధించి కానీ, లేదా పిఎల్కి సంబంధించి కానీ, లేదా పిఎస్లకు సంబంధించి కానీ, కొంతమంది కొన్ని డిపార్ట్మెంట్స్లో దాదాపుగా ఫైల్స్ని తగలబెట్టడం, మిస్ చేయటం, మాయం చేయటం, పేజీలను చింపివేయటం, ఫైల్స్ని మాయం చేయటం, పెన్ డ్రైవ్లు తీసుకెళ్ళటం, హార్డ్ డిస్క్లు తీసుకెళ్ళటం, ఇవన్నీ కూడా విచ్చలవిడిగా చేశారు. సో ఆ విచ్చలవిడిగా చేసిన తర్వాత సిఎస్ శాంతికుమార్ గారు ఒక సర్క్యులర్ జారీ చేసి, ఆ డిపార్ట్మెంట్స్లో ఒక్క పేపరు కూడా కదలటానికి లేదు, ఎక్కడ ఏమున్నాయో అవే ఉంచాలి అని చెప్పి ఆ సర్క్యులర్ జారీ చేసింది. సర్క్యులర్ చేసిన తర్వాత సెక్రటేరియట్ వరకు సెట్ అయిపోయారు. కానీ సెక్రటేరియట్ కాకుండా మిగిలినటువంటి హెడ్ క్వార్టర్స్ ఉంటాయి కదా డిపార్ట్మెంట్స్, ఆయా విభాగాల కింద ఉండేటువంటి హెడ్ క్వార్టర్స్ ఆఫీసులు ఉంటాయి, హెడ్ ఆఫీసెస్. సో ఆ హెడ్ ఆఫీసెస్లో ఫైల్స్ మాయం కావటం అనేది సోమవారం కూడా జరిగింది, విచిత్రంగా సోమవారం కూడా జరిగింది. అందుకే పోలీసులు ఇంటెలిజెన్స్ చీఫ్గా శివనాథ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ మొత్తం మీద కాన్సన్ట్రేషన్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేస్తే ఆయన మొత్తం నిఘా పెట్టించారు. ఇంత నిఘా పెట్టించినప్పటికీ కూడా అర్ధరాత్రి వేళ వెళ్ళి పశుసంవర్ధక శాఖలో ఉండేటువంటి, ఇక్కడ మాసప్ ట్యాంక్లో ఉండేటువంటి పశుసంవర్ధక శాఖ ఆఫీస్లో ఫైల్ దొంగతనం చేశారు. ఓకే. సో ఫైల్ దొంగతనం చేస్తే దాని మీద కేసు పెట్టారు. కేసు పెడితే ఎవరు దానికి ఓఎస్డి, ఎవరు మాజీ మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస యాదవ్ ఓఎస్డి, కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి, ఆ తర్వాత కొంతమంది వ్యక్తులు ఆటోలో వచ్చి రేత్రిపూట అవన్నీ తీసుకెళ్లారు అనేది కేసు ఫైల్ అయింది. అయితే కేసు ఫైల్ అయిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినటువంటి క్రమంలో అందరూ పరారులో ఉన్నారు. పరారులో ఉన్నటువంటి వాళ్ళందరిని పట్టుకునేదానికి పోలీసులు ప్రయత్నిస్తున్నటువంటి క్రమంలో పశుసంవర్ధక శాఖ సంబంధించి అక్కడ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్టర్ని హాజరుగమ్మని చెప్పి రివ్యూ మీటింగ్లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ సందర్భంగా హాజరుగమ్మని చెప్పి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇస్తే ఇప్పటివరకు ఆయన హాజరు కాలేదు. అలాగే పశుసంవర్ధక శాఖ సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్లో కూడా ఆయన హాజరు కావట్లేదు డైరెక్టర్. ఆయన ఎస్కేప్ అయిపోయారు. ఎస్కేప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పోలీసులు ఏం చేశారంటే అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి సెక్రటేరియట్లో ఎలాగూ అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి, తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్గా బందోబస్తు కూడా అక్కడ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ సిఎస్ శాంతకుమార్ గారు ముందే అలర్ట్ అయిపోయారు. అక్కడ కొంత అలర్ట్ చేస్తే కొంత కాపాడగలిగారు. అయినప్పటికీ కొన్ని తీసుకెళ్లిపోయారు సెక్రటేరియట్ నుంచి కూడా. అయితే సెక్రటేరియట్ కాకుండా మిగిలినటువంటి డిపార్ట్మెంట్స్, ప్రత్యేకించి పర్యాటక శాఖకు సంబంధించి కానీ, పశుసంవర్ధక శాఖకు సంబంధించి కానీ, విద్యా అధ్యయన కేంద్రాలయం ఏదైతే ఉందో అది, ఆ కేంద్రాలయంలో కొన్ని ఫైల్స్ మిస్ అయ్యాయని చెప్పి. సో అసలు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పడిపోవడానికి కారణం ఏంటంటే నిరుద్యోగ సమస్య, పేపర్ లీకేజీ, విద్యకు సంబంధించినటువంటి అంశాలు ఇవి. ఈ ప్రత్యేకించి ఇప్పుడు ఫైళ్ళు మిస్ అయినవి కూడా గమనిస్తే మనం విద్యా అధ్యయన కేంద్రంలోకి సంబంధించినటువంటి కొన్ని ఫైల్స్ మిస్ అయిపోయినాయి. మిస్ అయిపోతే ఇప్పుడు వాటిని ట్రేస్ అవుట్ చేసేటువంటి పనిలో పోలీసులు ఉన్నారు. పోలీసులు ఆ ట్రేస్ అవుట్ కావాలంటే అది ఎవరైతే మాయం చేశారో, దొంగిలించారో, వాళ్ళు ట్రేస్ అవుట్ కావాలి ఫస్ట్. వాళ్ళు ట్రేస్ అవుట్ కావాలంటే అర్ధరాత్రి వేళ వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. అర్ధరాత్రి వేళ కొంతమంది యువకులు వచ్చి, కొంతమంది ఆటోలో తీసుకెళ్లారు, కొంతమంది ఏమో వ్యాన్ తీసుకొచ్చి తీసుకెళ్లారు అని చెప్పి చెబుతున్నారు. సో కొంతమంది ఆల్రెడీ ఒకళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. వాళ్ళు చెప్తుంది ఏంటి, మేము ఆల్రెడీ ఎప్పుడో షిఫ్ట్ చేసేసారు, కాకపోతే మిగిలిపోయినటువంటి ఎలుకలు కొట్టిన పేపర్స్ అవన్నీ ఉండి వాటిని తీసుకోబడానికి వచ్చామని చెప్పి ఇంట్రాగేషన్లో పోలీసులకు చెప్పారని చెప్పి పోలీసు వర్గాల నుంచి తెలుస్తుంది. ఎలుకలు కొట్టేస్తే, ఎలుకలు కొట్టేసిన పేపర్స్తో మీకే సంబంధం, అర్ధరాత్రి వేళ మీరు రావాల్సిన అవసరం ఏముంది, పైగా మీరు తాళాల బగలు కొట్టి రావాల్సిన అవసరం ఏముంది, లేదా ఆ గ్రిల్స్ తాళాలు వేసిన దానికి చాంబర్కి గ్రిల్స్ నుంచి మీరు ఎందుకు రావాల్సిన అవసరం ఉంది ఆ ఎలుకలు కొట్టిన పేపర్స్ కోసం అని చెప్పి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎలుకలు కొట్టిన పేపర్లు అవన్నీ మేము తీసుకెళ్ళడానికి వచ్చామని చెప్తే పోలీసులు నమ్మట్లా. ఇప్పుడు నమ్మపోగా మీరు అర్ధరాత్రి వేళ లూటీ చేయడానికి వచ్చారు కన్ఫాము, సరే మీరు ఎలుకలు కొట్టిన పేపర్ తీసుకెళ్ళడానికి వస్తే హార్డ్ డిస్కులతోటి పెన్ డ్రైవ్లతోటి ఏం పని మీకు. ఇలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి క్రమంలో డైరెక్టర్, ఇప్పుడు పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి ఒక డైరెక్టర్ ఆయన పరారులో ఉన్నాడు. సో దీంతో ఒక సర్క్యులర్ జారీ చేశారు తెలంగాణ వ్యాప్తంగా మొత్తానికి కూడా, కేవలం హైదరాబాదు బేస్ చేసుకునే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ఉన్నాయి.
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. సో ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల్లో కూడా అర్ధరాత్రి వేళ వచ్చి ఇప్పటికీ కూడా కొన్ని ఫైల్స్ మాయం చేయటం, వస్తువులను మాయం చేయటం, అక్కడ ఉండేటువంటి టీవీలను మాయం చేయటం, కంప్యూటర్స్ను మాయం చేయటం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. అందుకే మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఆర్డర్ పాస్ చేశారు డీజీపీ రవిగుప్తా. ఏంటి ఆర్డర్ అంటే, ఆఫీస్ వేళలు అయిపోయిన తర్వాత మొత్తం క్లోజ్ చేసేసి బంద్ చేసేసేయండి మొత్తం. ఆ తర్వాత ఎవరు ఎంటర్ కావడానికి లేదు. ఒకవేళ ఎవరైనా ఎంటర్ అయితే కనుక అక్కడ ఉండేటువంటి వాచ్మెన్, అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ సిబ్బంది బాధ్యత వహించాలి అనేటువంటి ఒక సీరియస్ ఆదేశాలు డీజీపీ జారీ చేశారు. డీజీపీ జారీ ఆర్డర్స్ వేయగానే వాటన్నిటిని కూడా సర్క్యులేట్ చేశారు మొత్తం జిల్లా ఆఫీసులకు అన్నిటికీ, జిల్లా ఎస్పీ ఆఫీసులకు అన్నిటికీ ఈ ఉత్తర్వులు వెళ్ళినాయి. సో ఈ ఉత్తర్వులని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి, ఎందుకంటే అర్ధరాత్రి వేళ సోమవారం రోజు కూడా, ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు వారం రోజులు అవుతుంది, వారం రోజులు అవుతున్నప్పుడు కూడా ఇప్పటికి కూడా ఇంకా అర్ధరాత్రి వేళ వచ్చి దొంగతనంగా ఫైల్స్ మాయం చేయటం, పెన్ డ్రైవ్లు మాయం చేయటం, కంప్యూటర్స్ మాయం చేయటం, కొన్ని డిజిటల్ ఎక్విప్మెంట్స్ మాయం చేయటం, ఇవన్నీ కూడా పోలీసులకే తలనొప్పి మారింది. అందుకే పోలీసులు చాలా క్లియర్ కట్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆఫీస్ వేళ్ళు అయిపోతాయో అప్పుడు ఆఫీస్ వేళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫీస్ వేళ్ళు మరుసటి రోజు ఆఫీస్ వేళ్ళు వచ్చేంత వరకు కూడా మీరు ఆ తాళం తీయడానికి లేదు. ఒకవేళ ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు వస్తే ఇమీడియట్గా మాకు తెలియజేయాలని చెప్పేసి ఆఫీసుల దగ్గర పోలీస్ నెంబర్లు, పోలీస్ స్టేషన్ నెంబర్లు అంటే ఒక్కొక్క ఆఫీస్ ఒక్కొక్క పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది. సో ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి నెంబర్లు పేస్ట్ చేసి నిన్నంతా కూడా మంగళ సోమవారం సాయంత్రం అంతా కూడా నీకు మొత్తం ఆ పోలీసు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏ ఆఫీసులు ఉన్నాయనేది తెలుసుకొని ఆఫీసులకు సంబంధించినటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో ఎస్ఐ కానీ సిఐ కానీ వాళ్ళ నెంబర్లు డిస్ప్లే చేస్తూ ఎవరైనా సరే గుర్తు తెలియని వ్యక్తులు దీంట్లోకి ఎంటర్ అయినట్టు గమనిస్తే కనుక ఇమీడియట్గా ఫోన్ చేయండి అని చెప్పి అవి అంటించేళ్ళారు. ఇది డీజీపీ తీసుకున్నటువంటి తాజా ఆదేశాలు. ఓకే, పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి ఓఎస్డీగా ఉన్నటువంటి కళ్యాణ్ ఆల్రెడీ ఆయన అరెస్ట్ చేయాలని పోలీసులు అన్వేషిస్తూ ఉన్నారు ఆయన కోసం. కానీ ఆయన ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయడం జరిగింది. ఈ ఫైళ్ళు మాయం, పెన్ డ్రైవ్లు మాయం చేసినటువంటి కేసులో ఇదంతా ఒక ఎత్తు అయితే మొత్తం నిషేధాజ్ఞలు పెట్టారు. రాత్రి వేళల్లో ఎవరు ప్రభుత్వ కార్యాలయాల్లో కనిపించకూడదు, ఓన్లీ పనిచేసేటువంటి వేళల్లో మాత్రమే కనిపించాలనేది నిషేధాజ్ఞలు పెట్టారు. సమగ్ర విచారణకు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ప్రభుత్వ కార్యాలయాలు మిస్ అయినటువంటి ఫైల్స్కి కానీ, పెన్ డ్రైవ్లకు కానీ, కంప్యూటర్కి కానీ, డిజిటల్కి సంబంధించి కానీ, లేదా ఫర్నిచర్ కానీ, వీటన్నిటి మీద సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. సో ఇది ఈ విధంగా అంటే ఫైల్స్ దాని మీదనే ఫైల్స్, పెన్ డ్రైవ్లు, వీటిని గతంలో ఉండేటువంటి ప్రభుత్వానికి సంబంధించి ఎందుకు భయపడుతుంది అనేది ఒకటి. ఇప్పుడు ఆల్రెడీ దీని మీద ప్రతి డిపార్ట్మెంట్ మీద శ్వేతపత్రం ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఆల్రెడీ ఆర్థిక శాఖ మంత్రి శ్వేతపత్రం ప్రతి డిపార్ట్మెంట్లో శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధం చేయండి అని చెప్తే అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి అసలు మొత్తం 2014 నుంచి డిసెంబర్ 3వ తారీఖు వరకు అసలు ఏం జరిగింది అనేది మొత్తం లెక్క మొత్తం బయట పెట్టాలి, ప్రజల ముందు ఉంచాలని చెప్పే ఉద్దేశంతో ప్రతి డిపార్ట్మెంట్లో శ్వేతపత్రం, ఇప్పటివరకు ఎంత ఖర్చు అయింది, దేనికి పెట్టారు, ఈ మొత్తం శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఫైల్స్ మాయం చేయటం అర్ధరాత్రి వేళ వారం తర్వాత కూడా, ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారం తర్వాత కూడా ఇదే కంటిన్యూ అవుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు డీజీపీ రంగంలో దిగి, ఇంటెలిజెన్స్ చీఫ్ రంగంలో దిగి ఈ విధమైనటువంటి ఆర్డర్స్ జారీ చేశారు. ప్లస్ నోటీసులు అందించారు, ఎవరైనా ఈ గుర్తు తెలియని వ్యక్తులు ఆఫీస్ వేళల్లో కాకుండా ఎంటర్ అయితే ఇమీడియట్గా మాకు ఫోన్ చేసి అలర్ట్ అవ్వండి అని చెప్పి, ఇక ఫైల్స్ మాయం చేసినటువంటి వాళ్ళు పరాదులో ఉన్నారు. సో వాళ్ళు దొరికితే కానీ పూర్తి వివరాలు వచ్చేటువంటి అవకాశం లేదు. ఇప్పుడైతే పోలీసులు మాత్రం పకడ్బందీగా నిఘా పెట్టేశారు, నిఘా పెట్టి వాళ్ళ నెంబర్లు కూడా ఇచ్చారు. తర్వాత టోల్ ఫ్రీ నెంబర్లు కూడా కొన్ని డిస్ప్లే చేశారంట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఓకే, సో ఇది ఒక పెద్ద ఒక డ్రైవ్గా జరుగుతుంది. గత ప్రభుత్వం ఉండేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కలిసి చేస్తున్నది ఏంటంటే మాల్ ప్రాక్టీసు, వాటిని మాయం చేయటం. తర్వాత కొంతమంది ఆఫీసులో ఉండేటువంటి వాళ్ళు, ఇప్పుడు ఆల్రెడీ పాత గవర్నమెంట్లో ఉండేటువంటి వాళ్ళు, కొత్త గవర్నమెంట్లో కూడా కొంతమంది ఓఎస్డీలు ఉన్నారు, పిఎల్ ఉన్నారు, పిఆర్ఓలు కూడా ఉన్నారు, కంటిన్యూ అవుతున్నారు, వాళ్ళు ఇంకా వెళ్ళలేదు. సో ఇప్పుడు ఉండేటువంటి మంత్రులను లైజనింగ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ లైజనింగ్ మంత్రులను కనుక చేసుకుంటే వాళ్ళు కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంది. అందుకని చాలా క్లియర్ కట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటంటే, పాత వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండడానికి లేదు, అందరినీ పంపించేసేయండి, మీకేదైనా లైజనింగ్ కావాలనుకుంటే ఇళ్ళ దగ్గర లేదా పర్సనల్గా ఎక్కడ పెట్టుకోండి, బట్ సచివాలయంలో కానీ గవర్నమెంట్ ఆఫీసులో కానీ పాత పిఆర్ఓలు కానీ, పాత పిఎల్ కానీ, ఓఎస్డీలు కానీ వీళ్ళు ఉండటానికి లేదు. వీళ్ళంతా ఆల్మోస్ట్ 80% ఈ కల్వకుంట్ల సంబంధించిన కోర్టు బ్యాచి, కాబట్టి వాళ్ళు ఎవరు ఉండటానికి లేదని చెప్పి
ఓవరాల్గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో సహచర మంత్రులకి అలాగే ఆఫీసర్స్కి కూడా తెలియజేసినట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఇదంతా కూడా ఫస్ట్ దీన్ని కంట్రోల్ చేస్తే తప్ప నెక్స్ట్ స్టెప్కి రేవంత్ రెడ్డి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. దానికి ఇప్పుడు కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోవైపు ఏమో దొంగలు రేతుల పూట వచ్చి ఫైల్స్ తీసుకెళ్ళటం అంటే ఎంత భయం ఉంది పాత గవర్నమెంట్కి, ఎంత మిస్యూజ్ చేసామని చెప్పి ఆందోళన ఉంది వాళ్ళని, అనేది ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే.